ఈరోజు మదన్ మోహన్ గురించి మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఒక నవోదయ స్టూడెంట్ అంటే ఈరోజు నవోదయ స్కూల్స్లో ఈరోజు వ్యక్తికి ఎంత క్యారెక్టర్ నింపి బయటికి పంపిస్తున్నారో మదన్ మోహన్ గారిని చూస్తే తెలుస్తుంది. ఎందుకు తెలుసా? ఈరోజు నేను 1,60,00,000 ఒప్పుకున్నాడంటే మదన్ మోహన్ ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసరు, ఆయనకు ఉద్యోగం పోయే అవకాశం కూడా ఉంది. అవునా కాదా? అయినా కూడా బయటకు వచ్చి చెప్పాడంటే హ్యాట్స్ ఆఫ్ టు హీస్ ఇంటిగ్రిటీ. హ్యాట్స్ ఆఫ్ మదన్ మోహన్ గారు, హ్యాట్స్ ఆఫ్ మీకు, హ్యాట్స్ ఆఫ్ అంతే. మీ ఆనెస్టీకి, మీ ఇంటిగ్రిటీకి మీరు వచ్చి బయట చెప్పుకున్నారు చూడు, ధైర్యంగా మాట్లాడారు కదా, హ్యాట్స్ ఆఫ్ అని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. సో మేము అందరం వెయిట్ చేస్తున్నాం. ఇక్కడ క్రూషియల్ పాయింట్, పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడా? పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడా డిఎన్ఏ టెస్ట్ లో తేలిపోతుంది. సో మేమందరం ఎంతో టెన్షన్తో, నిజంగా వరల్డ్ కప్ లో కూడా అంత టెన్షన్ లేదు, ఈరోజు అంత టెన్షన్ లో ఆంధ్ర రాష్ట్ర తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ విజయసాయిరెడ్డి పూజకి పనికొస్తాడా, పూజకి పనికిరాడనే విషయం తొందరలో తేలాలని ఆ విజయసాయిరెడ్డి గారికి. అన్నా నువ్వు తప్పు చేయలేదన్న నాకు తెలుసు. ఎందుకు తెలుసు అంటే, నాకు తెలుసు అంటే, సో లెట్ అస్ తప్పు చేయనోడు వచ్చి డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేస్తే అయిపోయిందిగా. ఎంతసేపు ఇప్పుడు ఈరోజు పొద్దున్నే డిఎన్ఏ టెస్ట్ ఇచ్చేసాం, ఎంటికి ఇచ్చిన చాలు, ఒక ఎంటికి డిఎన్ఏ ఇచ్చేస్తే కరెక్ట్గా 2 అవర్స్ 3 అవర్స్లో చెప్పేస్తా. యా ఎనీ క్వశ్చన్స్? ఒక్క సెకండ్. ఈరోజు మీ జర్నలిస్టులకు కూడా ఒక విషయం చెప్పాలి నేను, నాకు చాలా బాధగా ఉంది చెప్పాలండి. ఏమాయా ఓటు ఒరే గిరి అంటుంటే ఏందా మీరు గమ్ముగా ఉంటారా? మీరు స్వామి సోల్జర్స్ అయ్యా, జర్నలిస్ట్ అంటే ఒక AK-47 పెట్టుకున్న సోల్జర్ కన్నా పవర్ఫుల్ పీపుల్ మీరు. ఎందుకంటే మీరు ఎవరినైనా ఉత్సాహపోయించగలుగుతారు, ఆ పవర్ మీ జర్నలిస్టులకు ఉంది. ఓరి మిమ్మల్ని ఒరే గిరే పోరా గీరా ఏరా ఇట్రారా అంటుంటే మీరు గమ్ము కూర్చొని ఉండారే, ఏమయ్యా మన మొగతనం ఏడకి పోయింది, కరెక్ట్ కాదయ్యా. ఓ ఆత్మాభిమానం ఎప్పుడు చంపుకోబాకండి, ఎవడేం చేయలేడయ్యా. అది ఉండిన రోజులు మీరు పులులయ్యా, పులులుగా ఉండండి, వేటలో ఉండాలి మీరు. వాడు ఒరే గిరే అంటుంటే మీరు ఎందుకు గమ్ముగా ఉంటారు, మేమంటే మీరు గమ్ముగా ఉంటారా, ధర్నా చేస్తారు? మంచి పద్ధతి కాదు. మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీరు మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే ఇదేదో మిమ్మల్ని తిట్టడంలా, మీ అన్నా తమ్ముళ్ళలాగా ఉంటాం. అట్లీస్ట్ నెల్లూరు ప్రెస్ అయితే ఏమి, అమరావతి ప్రెస్ అయితే మేమందరూ అన్నాదమ్ముళ్ళలాగా ఉంటాం, అందరూ ఏ ఛానల్ అయినా కానీ. సో నాకు నిజంగా ఆ విధంగా మిమ్మల్ని మాట్లాడుతుంటే నాకు చాలా బాధ కలిగింది. సో నేను చెప్పాల్సి వస్తుంది.